నలభై మూడు సంవత్సరాల వయసులో కూడా క్రిస్ గేల్ లైఫ్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు కింగ్ సైజ్ బతుకుతున్నాడనే చెప్పాలి త్వరలోనే సిక్స్టీ పేరుతో ఒక లీగ్ ను కూడా స్టార్ట్ చేయబోతున్నాడు టీ ట్వంటీలో ఇప్పటి వరకు పద్నాలుగు వేల ఐదు వందల అరవై రెండు పరుగులు చేశాడు క్రిస్ గేల్ పొట్టి ఫార్మాట్ లో అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్మెన్ గా ఎవరికి అందరంత ఎత్తులో ఉన్నాడు త్వరలోనే పది ఓవర్ల ఫార్మాట్ అరవై బంతులు మాత్రమే ఉంటాయి ఆ టోర్నీని స్వయంగా క్రిస్ గిల్ మొదలుపెట్టబోతున్నాడు ఈ టోర్నీ ఆరంభానికి ముందు తన బౌలింగ్ గురించి క్రిస్ గిల్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి మీకు తెలుసా నాకు బౌలింగ్ సహజ సిద్ధంగా వచ్చింది ఈసారి నేను లీగ్లో ఖచ్చితంగా బౌలింగ్ చేస్తాను ఎందుకంటే నేను ఆల్ టైమ్ గ్రేట్ స్పిన్నర్ని ముత్తయ్య మురళీధరన్ సునీల్ నరేన్ ఏ స్పిన్నర్ కూడా నాతో పోటీ పడలేడు ఎందుకంటే నా ఎకానమీ అతని కంటే చాలా బాగుంది ఇక సునీల్ నరేన్ అయితే నా దరిదాపుల్లో కూడా రాలేడు అంటూ సమాధానం మళ్ళీ ఫీల్డ్ ఫీల్డ్లో అడుగు పెట్టేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా కొన్నాళ్ళుగా క్రికెట్ ని బాగా మిస్ అయ్యా ఇప్పుడు నేను మళ్ళీ పిల్లాడిగా మారిపోయా నా మొదటి మ్యాచ్ ఆడేందుకు తహతహలాడుతున్నా ఒక రకంగా ఇది నాకు తొలి మ్యాచ్ మళ్ళీ మునుపటి షేప్లోకి రావాలి అంటే ఇప్పుడు షేప్ లో లేనని కాదు కొంచెం ప్రిపరేషన్ అవసరం ఆ తర్వాత క్రికెట్ ఆడడానికి కావాల్సిన మైండ్ సెట్ ని రెడీ చేసుకోవాలి అంటూ కామెంట్ చేశాడు క్రిస్ గేల్ ట్వంటీ ట్వంటీ వన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడాడు క్రిస్ గేల్ క్రిస్ గేల్ బౌలింగ్ రికార్డుకు వచ్చాము అంటే ఇప్పటి వరకు నూట మూడు టెస్టుల్లో డెబ్బై మూడు వికెట్లు తీసుకున్నాడు మూడు వందల ఒక వన్డేలో నూట అరవై వికెట్లు పడగొట్టాడు డెబ్బై తొమ్మిది టీ ట్వంటీలో లో ఇరవై వికెట్లు తీసుకున్నాడు ఇక లిస్ట్ ఏ ఫస్ట్ క్లాస్ టీ ట్వంటీలో అయితే నాలుగు వందల నలభై ఐదు వికెట్ల పైగా తీసుకున్నాడు క్రిస్ గేల్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి